మొట్టమొదటి సిడి సాయినాథుడి విగ్రహాన్ని ప్రశిక్షించిందే విఠల్ బాబా అంటారు, అది ఎంతవరకు నిజమండి? అది చెబుతారు ఆయన ఆయన చేశారనేది. ఎందుకంటే కొన్ని ప్రాంతాలు చాలా ప్రాంతాల్లో సాయిబాబా తెలియని సమయం అది. సో నాకు తెలిసిన 1956లో అది అవ్వచ్చు. ఆయన ఆయన చాలా విగ్రహాలు ప్రతిష్ఠ చేశారు. అంటే ఆయన ద్వారా ఏం జరిగిందంటే ఎక్కడ ఎవరికైతే సాయి తెలియదో సాయి విగ్రహం ఎక్కడ లేని ప్రాంతాలకు వెళ్ళి పెడుతూ వచ్చారు. అంతకుముందు ఎక్కడెక్కడో జరిగి ఉంటాయి. ఇప్పుడు ఈయన ఎక్కడికెక్కడికి వెళ్ళారో అక్కడ విగ్రహం సంగతి తెలియదు, విగ్రహ ప్రతిష్ఠలు జరగలేదు. దాంతో మొట్టమొదటి విగ్రహాన్ని పరిచయం చేసి ప్రతిష్ఠ చేసిన ఘనత ఆయనదే. అంటే వారి చరిత్రలో సిడిలో సమాధి మందిరం ఉండేది, బాబా గారు ఈ రూపంలో విగ్రహం కావాలి అంటే మొట్టమొదట ఒక రూపం చెక్కాము, ఆ తర్వాత అది కాదన్నారు, ఇంకొక విగ్రహం చెక్కిన తర్వాత అదే ఇప్పుడు సమాధి మీద చూస్తున్నది అన్నారు. అవును చెప్పారు చెప్తారు. అప్పుడు ఈయన చిన్నపిల్లాడిగా మామూలు చిన్న తక్కువ వయసులో అలా పిచ్చివాడిగా ఫకీర్లాగా బయట పడుకుని అలా తిరుగుతూ ఉండేవారు. ఆ ప్రతిష్ట టైంలో ఈయన్ని పిలవటం, వాళ్ళు తీసుకెళ్ళటం, ఈయన్ని ఈయన అక్కడ నిలబడటం, ఈయనకు ఈయన ఆ ఇది కూడా ఆ శక్తిని వాళ్ళు కూడా ఉపయోగించుకునే శక్తిపాతం అంటాం కదా, ఆ క్రియకి తగిన శక్తిని ఈయన ద్వారా కూడా ఇప్పించారు అనేది నాకు బాబా చెప్పేవారు. నన్ను పిలిచారా నాకు, నేను ఈ దేనికి అసలు అతీతంగానే ఉన్నాను, దేనికి బందీ కాకుండా. వాళ్ళ ఆ కార్యంలో నన్ను పాత్రగా చేసి ఎంచుకున్నాడేమో సాయినాథుడు అనిపించింది అని తర్వాత చెప్తూ ఉండేవారు.